మైలవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఎక్కడికక్కడ మహిళలు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. వెంకటాపురంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్ పాలనలో ప్రజల జీవిత ప్రమాణాలు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో వైసీపీ విఫలమైందంటూ విమర్శించారు. ప్రతి ఒక్కరిపై భారాన్ని మోపిన వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని కోరుకోవాలా, ఉన్న పరిశ్రమలు బాగుపడాలని కోరుకోవాలా, లేకపోతే పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే తమిళనాడుతో పోల్చినా, తెలంగాణతో పోల్చినా, కర్ణాటకతో పోల్చినా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, నాలుగైదు రకాల దిశల్లో విద్యుత్తు రేట్లు పెంచి పెంచడమే కాదు, ఎప్పుడో ఐదారు క్రితం వాడుకున్న విద్యుత్తు కూడా టూఅప్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు కొత్తగా రేట్లేసి ఆ ఒక్కటే కాదు, రెండున్నర దశాబ్దాలుగా విద్యుత్ సర్ఛార్జ్ అనేది కేవలం 6 పైసలే ఉండేది. దాన్ని ఏకాయికన 1 రూపాయికి తీసుకెళ్లి 6 పైసల్లో 1 రూపాయికి, దానివల్ల మీరు 200 యూనిట్లు కలిస్తే మీకు 200 రేటు పెరగచ్చు, కానీ పరిశ్రమలు కొన్ని 100,000 యూనిట్లు కలుస్తాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏమైందో ఏంటో తెలియదు. పేదలు పెత్తందారులు అని చెప్తా ఉన్నారు, మరి వారి మనస్తత్వం పెత్తందారి మనస్తత్వమా ఏంటనేది తెలియదు. శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలవని చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజాము 4 నుంచి దినచర్య ప్రారంభించేవాళ్ళు. ఆ తెల్లవారుజాము పారిశ్రామికవేత్తలు 6 నుంచి 8 దాకా ధర్మదర్శనాలు, ఆ తర్వాత సెక్రటరియట్, సాయంత్రం 3 నుంచి 5 దాకా శాసనసభ్యులు ఏ ఏరుగా పోయాయని కలిసే పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజాము 4 గంటలకు దినచర్య మొదలెట్టి ప్రభుత్వ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కలవటం, తర్వాత ప్రజాప్రతినిధులు కలవటం, సెక్రటరియట్ పోవటం, ఫైల్స్ క్లియర్ చేయటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడే రేపన్నారు బాపన్నారు ప్రజలు కలవటానికి ముందు ఒక క్యూ పెట్టారు. ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఒక్క మనిషిని కూడా లోపల కానివ్వలేము.